వెల్కమ్ బ్యాక్. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దువ్వాడ ఇంటి రచ్చ దాదాపు కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఏ ఇంటి కోసమైతే నెలనాళ్ళు గొడవ జరిగిందో దాన్ని మాధురికి రాసిచ్చేశారు వైసీపీ నేత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. దీంతో అప్పటి వరకు దువ్వాడ ఇంటి ముందు టెంట్ వేసుకుని ఆందోళన చేసిన ఆయన భార్య వాణి, కుమార్తెలు అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇంతవరకు ఎలాంటి ఆందోళన చేయలేదు. సో పంచాయతీ తెగనట్లేనని అంతా భావిస్తున్నారు. దువ్వాడ శ్రీను తన అప్పును తీర్చే పరిస్థితిలో లేకపోవడంతో ఇంటిని రాసిచ్చేశారని మాధురి అన్నారు. ప్రస్తుతం దువ్వాడ శ్రీను తాను లివింగ్ రిలేషన్లో ఉన్నామని, త్వరలో ఒకటవ్వబోతున్నామని చెప్పారు. ఇప్పుడు తన ఇంటి పరిధిలోకి తన జోలికి కాని వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అదే ఇంటిని దువ్వాడకు రెంటుకిస్తానని మాధురి తేల్చి చెప్పారు. మరి ఇప్పుడు వాణి ఏం చేస్తారు? మాధురికి కౌంటర్ ఇస్తారా, లేక ఇల్లే రాసిచ్చినప్పుడు చేసిందేమీ లేదంటూ వెనక్కి తగ్గుతారా అన్నది చూడాలి. నా భర్తతో విడిపోవడానికి రీజన్ అంటే మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మా ఇద్దరి మధ్యలో కొన్ని రీజన్స్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఉండడం వల్లే మేము కొద్ది రోజులుగా దూరంగా ఉండడం జరిగింది. ఆ ప్రాబ్లమ్స్ ఏవనేవి మా వైఫ్ అండ్ హస్బెండ్ అండర్స్టాండింగ్ మధ్యలో ఉంటుంది. మేము మ్యూచువల్ కన్సర్న్లో విడిపోతాము. విడిపోయి మేము నేను శ్రీను గారు ప్రెజెంట్ లివింగ్ టుగెదర్లోనే ఉన్నాము, కలిసే ఉంటాము. ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి, మరి దువ్వాడ శ్రీను ఇంట్లో జరుగుతున్న గందరగోళానికి తెరపడినట్టే అనుకోవచ్చు, ఎందుకంటే ప్రస్తుతం ఆయన ఉంటున్న నివాసం కూడా మాధురికి రాసిచ్చేశారు. సో ఇప్పుడు తను కూడా చెప్పడం జరిగింది, నిన్న అయితే ప్రెస్ మీట్ పెట్టి ఆ నివాసం కూడా పూర్తిగా ఇప్పుడు నాది, లీగల్గా నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారని కూడా చెప్తుంటాను. అసలు ఇప్పుడు అక్కడ ఏం జరగబోతుంది? దువ్వాడ శ్రీను రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు తన ఇంటికి సంబంధించి, తను ఎక్కడున్నా కూడా, అద్దింట్లో ఉన్నా, సొంత ఇంట్లో ఉన్నా, లేదా తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉన్నా, ఇప్పటి వరకు ఇంత నిశ్శబ్ద వాతావరణాన్ని రాజకీయ జీవితంలో ఎప్పుడు బహుశా చూస్తుండడు, అదే కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఇది దువ్వాడ శ్రీను ఇల్లా, మాధురి ఇల్లా, వాణి ఇల్లా అర్థం కానటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, టెక్కల్ నియోజకవర్గం, దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ క్యాంప్ ఆఫీసు అనే బోర్డు అయితే కనిపిస్తుంది. కానీ ఇక్కడ దీనికి సంబంధించి నిన్నటి వరకు, అంటే 6వ తారీఖు వరకు, ఇది దువ్వాడ శ్రీనికి సంబంధించినటువంటి ప్రాపర్టీ, ఇవాళ దివ్యల మాధురికి చెందినటువంటి ప్రాపర్టీగా కనిపిస్తుంది. దివ్యల మాధురికి 1,38,00,000కి ఈ మొత్తము, ఈ ప్రాపర్టీ మొత్తాన్ని కూడా దువ్వాడ శ్రీను అటు పలాస కాశీబుగ్గ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్టర్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే 5వ తారీఖున కోర్టు అటు దువ్వాడ వాణికి, ఆమె కూతురు నవీనకి ఇద్దరు కూడా ఇంటి లోపలికి వెళ్ళొచ్చు, తమ భర్తతోనూ తండ్రితోనూ కలిసి ఉండొచ్చు అని ఉత్తర్వులు ఇచ్చినటువంటి నేపథ్యంలో 6వ తేదీన వాళ్ళు ఇంటి లోపలికి వెళ్ళడానికి అయితే ప్రయత్నం చేశారు. ఈలోపే అంటే 6వ తేదీన అటు దివ్యల మాదిరి ఈ మొత్తం ప్రాపర్టీని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. సో ఎవరూ రావడానికి వీల్లేదని కాగితాలు బయటపెట్టినటువంటి నేపథ్యంలో పోలీసులు అటు దువ్వాడ వాణిని, ఆమె కుటుంబ సభ్యుల్ని నిలుపుదల చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత దాదాపు అర్ధరాత్రి 2:30 సమయంలో దువ్వాడ వాణి, ఆమె కుటుంబ సభ్యులు అయితే ఇంటి నుంచి బయటకైతే వెళ్ళిపోయారు. అప్పటి నుంచి నిన్న కానీ ఈరోజు కానీ ఎవ్వరూ ఇటువైపు రాలేదు. దాదాపుగా 30 రోజుల పాటు ఇదే ఇంటి ముందు ఆందోళన చేస్తూ ఇంటి లోపల వీళ్ళందరూ కూడా నిత్యం హడావుడిగా కనిపించినటువంటి ఇంటి వాతావరణం ఇప్పుడైతే పూర్తిగా నిశ్శబ్దంగా మారిపోయింది. ఇంటి లోపల దువ్వాడ శ్రీను కూడా లేకుండా పోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. దువ్వాడ శ్రీను ప్రస్తుతం అయితే తను వేరే చోట ఉన్నాడని తెలుస్తుంది. అదేవిధంగా దివ్యల మాదిరి మాత్రమే ప్రస్తుతం ఇంటిలో ఉన్నారు. దువ్వాడ శ్రీను, దివ్యల మాదిరికి సంబంధించినటువంటి కొంతమంది అనుచర వర్గం అయితే ఇంటి లోపల ఉన్నారు. మిగిలిన అంటే దువ్వాడ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏ ఒక్కరూ లేకపోవడంతో ప్రస్తుతం అయితే ఇంటి వాతావరణం అంతా నిశ్శబ్దంగా మారినటువంటి పరిస్థితి ఉంది. బహుశా దువ్వాడ శ్రీను కూడా ఎప్పుడు ఊహించుండడు తనకు సంబంధించినటువంటి పార్టీ కార్యాలయం కానీ లేదా ఎమ్మెల్సీ కార్యాలయం కానీ తన ఇల్లు కానీ ఎప్పుడు ఇంత నిశ్శబ్దంగా ఉంటుందని. కాకపోతే ఇప్పుడు దువ్వాడ శ్రీను నుంచి దివ్యల మాదిరి ఇంటిగా మారిపోయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే నిశ్శబ్ద వాతావరణం ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ దీనికి కౌంటర్గా ఇప్పటికే గౌరవ కోర్టు నుంచి మాకు ఇంటి లోపలికి వెళ్ళడానికి ఉత్తర్వులు అయితే వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ అటు మేము ఇంటి లోపలికి వెళ్ళడానికి దివ్యల మాదిరి అంగీకరించకపోవడం, తన పేరు మీద ఇంటిని రిజిస్టర్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో మేము ఇంటి నుంచి బయటకు వచ్చేసాం. దీనికి కౌంటర్గా
కోర్టులో ఇప్పుడైతే కేసు ఫైల్ చేస్తున్నాం. ఖచ్చితంగా దీనికి సంబంధించి మా సంతకాలు లేకుండా భారీగాను లేదా కూతుళ్ళు గాను వాళ్ళు ఎవరు సంతకాలు లేకుండా ఏ విధంగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది అవుతుంది, దీని కౌంటర్ మేము ఖచ్చితంగా కోర్టులో తీర్చుకుంటామని ఈరోజు దువ్వాడ వాణి కోర్టుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా దివ్యల మాదిరి కూడా తన ప్రాపర్టీని బలవంతంగా లాక్కునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇది నాకు రాసి ఇచ్చినటువంటిది. దువ్వాడ సీను తనకు సంబంధించినటువంటి తన స్వార్జితంతో కొనుక్కున్నటువంటి కట్టుకున్నటువంటి ఇంటిని తను ఎవరికి ఎవరి సంతకాలు లేకుండా రాసిచ్చే అధికారం ఉంది, తను నాకు రాసిచ్చాడు. మేము భవిష్యత్తులో ఇదే ఇంటిని నేను తన పార్టీ కార్యాలయానికి ఎమ్మెల్సీ కార్యాలయానికి రెంట్కి ఇస్తాను. అదేవిధంగా నేను దువ్వాడ సీను త్వరలో ఎక్కడే కలిసి ఉండబోతున్నామని దివ్యల మాదిరి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇందుని విత్త ఎవరు కూడా ఆ ఇంటి వైపు రాకుండా ఆ ఇబ్బందులు కలిగించకుండా మాకు నాకు ప్రాణ హాని ఉంది, నాకు ప్రాణరక్షణ కల్పించడంతో పాటుగా ఇంటికి సంబంధించి దువ్వాడ వాణి కానీ కుటుంబ సభ్యులు కానీ కూతురు కానీ ఎవరో రాకుండా ఉండేలాగా ఆ కోర్టుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు సోంపేట కోర్టులో వీళ్ళు ఒక కేసు వేసి అక్కడ నుంచి ఆ కేసు శ్రీకాకుళానికి మారుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ మొత్తం ఆపరేటింగ్ అంతా ప్రస్తుతం అయితే దువ్వాడ సీను ఇంటికి అంటే టెక్కల్లో లేకుండా ఇంటి బయట ఉండి ఈ మొత్తం అంతా కూడా నడిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం దువ్వాడ సీను భువనేశ్వర్లో ఉండి అక్కడి నుంచి టోటల్గా ఆపరేట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి దువ్వాడ వాణి దీనికి సంబంధించి ఏ విధంగా వెళ్తుంది, మాధురి ఏ విధంగా దీన్ని కౌంటర్ చేస్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అఖిల రైట్ రాజు, థ్యాంక్ యూ. Thank you.